ప్రభు పేరిట అందరికీ షలోం. షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడువైన తండ్రి, నీ నామమునకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, నిర్గమకాండము 19వ అధ్యాయము ధ్యానిస్తూ ఉండగా చక్కని జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. నిర్గమకాండము 19వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటినో మీరు సూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధననుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకాజ్ఞాపించిన ఆ మాటలన్నీయూ వారి ఎదుట తెలియపర్చెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయూ చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుష్యుడుగాని మృగముగాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెనెను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాచకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కిరావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు
యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు, ఆయన వారిమీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను. దేవుడు ఈ చిన్న వాక్యము దీవించునుగాక. ఆమేన్.